हाय अंडी, वेलकम टू डार्लिंग टेक वीडियोस। मनम वीडियो यूट्यूब मोनेटाइजेशन अनेदी एला अप्लाई चेसुकोलो मनम वीडियो तेलुसुकुंदाम। ओके अंडी, मीरु गनुक मन चैनल गनुक फर्स्ट टाइम गनुक चूस्तुन्नट्लयिते प्लीज़ मन चैनल सब्सक्राइब चेसुकोंडी। अलागे मरिन्नि इलांटि वीडियोस कोसम अंदरिकन्ना मुंदुगा मीकु ई वीडियोलु अनेवि मीकु नोटिफिकेशन रावालंटे पक्कन उन्न बेल ऐकान क्लिक चेसुकोनि आल अने ऑप्शन मीद क्लिक चेसिनट्लयिते नेनु लेटेस्ट गा उन्न वीडियोस अनि अप्लोड चेसानंटे अंदरिकन्ना मुंदुगा मी फोन्कु नोटिफिकेशन अनेदि रावडं जरुगुतुंदंडी। ओके अंडी, मैं लेट वीडियो वेल्पदा। ओके अंडी, मन की 1000 सब्सक्राइबर्स अलगे 4000 वाच अवर्स कंप्लीट वेंटने रजिस्टर मेल आईडी के अनेदी मेल अनेदी जरूरत चूड्स इला मेल अनेदी तरह इंक डायरेक्ट मोनेटाइजेशन के अनेदी अप्लाई चेसुकोवच्चुंडी। ओके, मेल अनेदी वस्तुंदि कदा, तर्वात मीरु मी यूट्यूब अनेदी ओपन चेयंडी। यूट्यूब ओपन चेसि इक्कड मीरु మీ ఛానల్ ఐకాన్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ స్టూడియో ఉంటుంది కదా, దాని మీద క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట। ఓకేనా, మీకు మొబైల్ అయినా సేమ్ ఆప్షన్ అండి। మీకు మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డెస్క్టాప్ సైట్ అనేది ఆన్ చేసుకొని ప్రాసెస్ చేసుకోవచ్చు అన్నమాట। ఓకేనా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీద మోనటైజేషన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది। ఇక్కడ మీకు చూసినట్లయితే చూడొచ్చు, ఇక్కడ 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయ్యారు, అలాగే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్, అలాగే టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది, అలాగే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ కూడా మనకి ఏది లేదన్నమాట। ఇక్కడ మీకు అప్లై నవ్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వాలి। క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయండి। ఓకేనా, ఇట్లా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట। మీకు నెక్స్ట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది। మీకు కిందకు వచ్చినట్లయితే ఇక్కడ రెండు బాక్స్లు ఉన్నాయి కదా, ఈ రెండు బాక్స్ క్లిక్ అనేది ఇచ్చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట। ఇకప్పుడు కొంచెం లోడ్ అనేది అయ్యి ఇక్కడ డన్ అనేది ఆప్షన్ అనేది రావడం జరుగుతుందండి, చూడొచ్చు। ఓకేనా, మీకు సేమ్ అండి, మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట। మీకు డెస్క్టాప్ సైట్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది। మీకు ఇదే ప్రాసెస్ మొబైల్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట। ఓకేనా, మీకు ఈ విధంగా డన్ అనేది రావడం జరుగుతుంది। మీకు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్ అండి, ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ అనేది ఇవ్వాలి। ఓకేనా, ఇక్కడ మన యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలండి। మనకి యాడ్సెన్స్ లేదంటే సెకండ్ ఆప్షన్, ఓకేనా, దాని మీద క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ కొట్టినట్లయితే మీకు డైరెక్ట్గా ఇలా మీ మెయిల్ అనేది అడగటం జరుగుతుంది। మీ మెయిల్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు యూట్యూబ్ ఛానల్ దేనైతే క్రియేట్ చేసుకున్నారో ఆ మెయిల్ అనేది ఇవ్వాలండి। ఓకేనా, మీకు నెక్స్ట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది। ఇక్కడ వచ్చేసి మీ ఛానల్ యూఆర్ఎల్ అని రావడం జరుగుతుంది। మీకు ఇక్కడ ఏంటంటే ఈ సెకండ్ ఆప్షన్లో ఫస్ట్ ఎస్ఎన్ఓ కానీ నో అని కానీ రెండిట్లు ఏదైనా ఇవ్వచ్చు, నేను వచ్చేసి ఎస్ అనేది ఇస్తున్నాను। చేసి ఇక్కడ వచ్చేసి మన కంట్రీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట। ఓకేనా, మీది ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి। కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు కిందకు వచ్చినట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్ ఎస్ అని ఇచ్చేసేసి ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట। ఓకే, మీ నెక్స్ట్ ప్రాసెస్ కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది। మీకు ఇక్కడ ఏంటంటే అడ్రస్ అనేది అడగడం జరుగుతుందండి। ఇక్కడ అకౌంట్ టైప్ దగ్గర ఇండివిజువల్ అని ఉంటుంది, ఇక్కడ నేమ్ దగ్గర మీకు మీ ఛానల్ నేమ్ అనేది రావడం జరుగుతుంది, అది అనేది తీసేసి మీకు పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఉంటుంది కదా, మీ ఆధార్ కార్డులో సేమ్ ఎలా ఉంటుందో సేమ్ నేమ్ అనేది అలాగే ఉండండి। ఎందుకంటే మనకి ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇది కంపల్సరీగా జాగ్రత్తగానే ఫిల్ చేయాలన్నమాట। సేమ్ ఈ ఆధార్ కార్డులో బ్యాక్ సైడ్ ఎలాగైతే అడ్రస్ ఉంటుందో సేమ్ అలాగైతే మాత్రం ఇక్కడ అనేది ఫిల్ చేయాలన్నమాట। ఓకేనా, స్టెప్ బై స్టెప్ అనేది ఇది మాత్రం జాగ్రత్తగానే చేయండి। ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట। మీకు క్లిక్ ఇచ్చినట్లయితే మీకు నెక్స్ట్ అనేది వెళ్ళటం జరుగుతుంది। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీడైరెక్ట్ అనేది అవడం జరుగుతుంది, దాని మీద క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట। మీకు ఈ పేజ్ అనేది రీడైరెక్ట్ అనేది అవ్వటం జరుగుతుంది। మీకు ఇక్కడ వచ్చేసి ఓకేనా, మీకు కొంచెం లోడ్ అనేది అయ్యి మీకు ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి రావటం జరుగుతుంది। ఓకేనా, మీకు ఏంటంటే ఇలా వచ్చిన తర్వాత మీకు కొంచెం టైం పడుతుందండి, మినిమం ఒక్కొక్కరికి 1 అవర్లోనే అయిపోవచ్చు, ఒకవేళకి 4 అవర్స్ అలా పడుతుంది, నాకు వచ్చేసి 7 అవర్స్ దాకా పట్టిందండి। మీకు అది అయిపోయిన తర్వాత మీకు అక్కడ కూడా డన్ అనేది రావడం జరుగుతుంది। ఓకేనా, ఓకే, మీకు అది కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా డన్ అనేది రావడం జరుగుతుందండి। ఇక్కడ లాస్ట్ స్టెప్ అండి, ఇది మెయిన్ అన్నమాట, మనకి ఇప్పుడు ఛానల్ అనేది మనకి మోనటైజేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది। మీకు ఛానల్ అనేది వెరిఫికేషన్ అనేది చేసేసి మీకు అప్రూవల్ అనేది ఇస్తారు, నాకు వచ్చేసి నాకు మినిమం 2 అవర్స్లోనే నాకు అప్రూవల్ అనేది రావడం జరిగింది। మన ఛానల్ ఎంత నీట్గా ఉండి మన వీడియోస్ అనేవి ఎంత నీట్గా ఉంటే ఎటువంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ ఎటువంటి స్ట్రైక్ అనేది లేకుండా ఉంటే మన దాంట్లో మన ఛానల్ అనేది తొందరగా అనేది మోనటైజ్ అనేది అవ్వటం జరుగుతుంది।
ना चैनल वच्चेसि 2 అవర్స్ లోనే మోనటైజేషన్ అనేది అప్రూవల్ అనేది ఇచ్చారన్నమాట ఒకసారి నా వీడియోస్ కొని చూడొచ్చు ఈ విధంగా ఉన్నాయో మనకి మెయిన్ వచ్చేసి మన వీడియోస్ అనేది వెబ్ క్యామ్ ఉన్నట్టైతే మీకు తొందరగా అనేది అప్రూవల్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఎందుకంటే మన ఛానల్ లో వీడియోస్ అనేది ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది ఓకే ఈ విధంగా అనేది అప్రూవల్ చేసుకోవచ్చు మీరు చూడొచ్చు మీకు ఇది అప్రూవల్ అయిన తర్వాత మన యాడ్స్ అనేది కూడా ఎలాగ మనం డిస్ప్లే చేసుకోవాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను మీకు ఓకేనా మీకు ఇది అప్రూవల్ అయిపోయిన తర్వాత ఒక మెయిల్ అనేది వస్తుందండి మీకు అప్రూవల్ అయిన తర్వాత మీకు ఈ విధంగా మెయిల్ అనేది రావడం జరుగుతుంది కంగ్రాచులేషన్స్ యువర్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి మన నేమ్ అనేది వచ్చేసి యూట్యూబ్ పార్ట్నర్ కింద మనని యాక్సెప్ట్ చేస్తారు ఈ విధంగా మెయిల్ అనేది రావడం జరుగుతుంది తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసేసిన తర్వాత మళ్ళీ మీరు యూట్యూబ్ స్టూడియోలోకి అనేది వెళ్ళేసి ఓపెన్ చేసినట్లయితే మీకు మీ ఛానల్ టాప్లో ఇక్కడ చూడొచ్చు బ్లూ కలర్లో మీకు రైట్ సైడ్ పైన చూసినట్టయితే మోనటైజ్ వీడియోస్ అని చెప్పేసి ఉంది కదా దాని మీద క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట చూడొచ్చు దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఈ విధంగా పాపప్ అని రావడం జరుగుతుంది ఇక మీరు సెకండ్ ఆప్షన్ ఉంది కదా ఫస్ట్ ఆప్షన్ మీద డిఫాల్ట్కి క్లిక్ అయ్యి ఉంటుంది అది అనేది తీసేసి మీకు పైన సెకండ్ ఆప్షన్ చూసారా దాని మీద క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట క్లిక్ అనేది ఇచ్చినట్లయితే ఈ యాడ్స్ అనేవి మనకి వీడియోస్ మీద పడటం జరుగుతుంది ఇచ్చేసి అప్లై ఉంది కదా దీని మీద ఓకేనా ఇక్కడ అప్లై మీద క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట ఓకే మీకు కొంచెంసేపు లోడ్ అనేది అవ్వడం జరుగుతుంది కొంచెంసేపు లోడింగ్ అనేది అయిన తర్వాత మీకు అక్కడ డాలర్ సింబల్స్ అనేవి ఉన్నాయి కదా ఇవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో ఉన్నాయి కొంచెం లోడింగ్ అనేది అయిపోయిన తర్వాత మొత్తం ఇవన్నీ గ్రీన్ కలర్లోకి అనేది మారిపోవడం జరుగుతుంది ఓకేనా కొంచెం సేపు అనేది వెయిట్ చేయండి మనకి అమౌంట్ అనేది అప్రూవల్ అనేది రాదనమాట మీకు ఇది మొత్తం ఏంటంటే మొత్తం ఈ విధంగా గ్రీన్ కలర్లో కానీ రావడం జరుగుతుంది మనకి ఇది గ్రీన్ కలర్ వచ్చిన కాడి నుంచి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోకి అనేది యాడ్స్ అనేది డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది ఇంకా మనకి ఇప్పుడు కానీ ప్రతి ఒక్క వీడియోకి యాడ్స్ ద్వారా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా అనేది మనం మానిటైజేషన్ అనేది అప్లై చేసుకొని యాడ్స్కి అనేది ఈ విధంగా మనం అప్రూవల్ అనేది తెచ్చుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దాన్ని కాల్ చేసి మీకున్న డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్.